మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండల్ వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఈరోజు ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం రోజు సందర్భంగా ఉదయం బ్రహ్మి ముహూర్తాన స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి సమస్తాగ్రహ దోషాలు తొలగి లక్ష్మీ కటాక్షం పొందడానికై దివ్యమైన పంచామృతాలు మరియు సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం, అనంతరం నూతన వస్త్రాలంకరణ మరియు సువర్ణ పుష్పార్చన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఉత్తరం ద్వారా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ ఊదారి వేణుగోపాల్ మాట్లాడుతూ 8 నుంచి 10 వేల మంది భక్తులు ఈరోజు రావడం జరిగిందని, స్వామివారి అనుగ్రహం వల్ల దినదిన భక్తులు పెరుగుకుంటూ స్వామివారిని దర్శించుకుంటున్నారని, అలాగే స్వామివారి కృపా కటాక్షాలు యావత్ ప్రజలందరి మీద ఉండాలని, అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇద్దరి అమ్మవారి ఆలయాలను నిర్మించుకుంటున్నామని తెలియజేశారు. ఈ రోజు దర్శనం చేసుకున్న వాళ్లలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, చుట్టు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పార్టీ అధ్యక్షులు, పాలకవర్గం సభ్యులు, అలాగే ఆలయ కమిటీ సభ్యులు, మాజీ చైర్మన్ వేణుగోపాల్, మాజీ సర్పంచ్ బాలరాజ్, ఆలయ అర్చకుడు వినయ్ శర్మ మరియు పెద్ద ఎత్తున భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి స్వయంభో బాలాజీ వెంకటేశ్వర స్వామి స్వయంభో నిలిచిన స్వామివారు ఇక్కడ ఈరోజు చాలా వైకుంఠ ఏకాదశికి పెద్ద ఎత్తున సంఖ్యలో అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున సుమారు ఎన్నడు రాని వెడల ఈరోజు సుమారు 8,000 నుంచి 10,000 వరకు చాలా భక్తులు వచ్చి దర్శించుకున్నందుకు వివిధ గ్రామాల నుండి, హైదరాబాద్ నుండి, వివిధ గ్రామాల నుండి, ఎక్కడెక్కడి నుంచో జిల్లా నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకున్నందుకు మా కమిటీ తరపున, వెంకటాపురం గ్రామం తరపు నుంచి, శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా ముక్కోటి ఏకాదశికి మాకు ఎప్పుడు కూడా ఇంత ఎత్తున పెద్ద ఎత్తున రాలేదు. చాలా ఈసారి 10,000 మంది వచ్చినందుకు, దర్శించుకున్నందుకు స్వామివారు కూడా వాళ్లకు ఎల్లవేళలా వాళ్లకు ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళని కాపాడాలి, వాళ్లకు కోరికలు నెరవేర్చాలని చెప్పని స్వామివారిని కూడా నమస్కరిస్తున్నాము, కోరుతున్నాము. ఇప్పుడు సుమారు ఈరోజు కలెక్షన్ కూడా మాకు ఎప్పుడు 20,000 నుంచి 50,000 లోపే వచ్చేది, ఈసారి 100,000 రూపాయల దాకా కలెక్షన్ కూడా వచ్చింది. చాలా మంది భక్తులు కూడా కట్నాలు సమర్పించుకున్నారు, వాళ్ళ కోరికలు ఇక్కడ స్వామివారి మొక్కి కోరికలు నెరవేర్చుకున్నారు. కాబట్టి మాకు ఈ నెల వచ్చే నెలలో కూడా రెండు అమ్మవారి గుళ్ళు, అడవేలు మంగ పద్మావతి అమ్మవారి గుళ్ళు కూడా శంకుస్థాపన చేస్తున్నాము. ఆ శంకుస్థాపన కూడా ఇదే ప్రకారంగా వాట్సాప్లు పెడతాము, పేపర్ స్టేట్మెంట్ ఇస్తాము. అక్కడికి కూడా శంకుస్థాపన కూడా అంతా ఈరోజు వచ్చినట్టుగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి భూమి పూజ కూడా రావాలని చెప్పని కూడా కోరుతున్నాము. మళ్ళా మే నెలలో మంచిగా మే పుణ్యానికి జాతర కళ్యాణం ఉంటుంది, స్వామివారి కళ్యాణం ఉంటుంది, అప్పుడు కూడా చాలా మంది పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఈ వైకుంఠ ఏకాదశికి వచ్చిన భక్తులకు రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాము. మీరు మళ్ళా మే నెల పుణ్యం రోజు కళ్యాణానికి కూడా వచ్చి ఆ కళ్యాణంలో పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పని కోరుతున్నాం. విఏపీలు వచ్చారా? విఏపీలు కూడా ఈరోజు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వచ్చాడు, అతనికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరియు ఎంపీపీ గారు వచ్చారు, అలాగనే ఇంకా వివిధ గ్రామ సర్పంచులు వచ్చారు,
వివిధ గ్రామ ఎంపీడీసీలు వచ్చారు, అందరు ప్రజాప్రతినిధులు చాలా మంది వచ్చారు, భక్తులు వచ్చారు. ఈసారి పబ్లిక్ వచ్చారని అంటున్నారు కదా, వాళ్ళకి ఏమైనా సౌకర్యం ఎలా చేశారు? అంత తీర్థం ప్రసాదము, వాటర్ సౌలేతు, మంచిగా పులిహోర, మంచిగా అలువా ప్రసాదము, అన్ని రకాలుగా భక్తులకు ఏ మాత్రము ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు చేసినాం. కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తనాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇద్దరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో పాటు ఈరోజు బాలాజీ వెంకటేశ్వర దేవాలయంలో ఉదయం 3:30 స్వామివారి మూల విరాడికి పంచామృతాభిషేకము, నూతన వస్త్రాలంకరణతో పాటు సువర్ణ పుష్పార్పణ అర్చన జరిగిన అనంతరం 5:30 భక్తులకు అందరికీ కూడా ముక్కోటి ద్వారం అంటే వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి ఇబ్బందులు కూడా ఏమీ జరగకుండా అందరికీ కూడా టెంట్ సదుపాయంతో పాటు తీర్థ ప్రసాదాలు అందరికీ అందించి దాదాపు 8,000 to 10,000 భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి ఏ ఒక్క చిన్న భక్తుల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఇలాంటి ఇబ్బందులు జరగకుండా కమిటీ సభ్యులు కానీ, ఈవో గారు కానీ, గ్రామ పెద్దలు చిన్నలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞత భావంగా తెలియజేసుకుంటుంది. వెంకటేశ్వర అనుగ్రహం ఈ యొక్క అందరికీ కూడా ఇలా ఎప్పుడూ ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆ భగవంతుణ్ణి కోరుకుంటుంది. వెంకటే, ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు దేశం బాలరాజు గౌడ్, మాజీ సర్పంచ్ని. మన వెంకటాపుర గ్రామంలో ఇంతవరకు ఏ రోజు కూడా కనివిని జరిగిన రీతిలో ప్రజలు భక్తులు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పాల్గొని దాదాపు 8,000 to 10,000 భక్తులు పాల్గొన్నందుకు వారికి అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా వచ్చిన భక్తులకు కూడా మా ఇక్కడ అన్ని సౌకర్యాలు, ప్రసాదం కానీ, వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం కాకుండా పార్కింగ్ కానీ, వాళ్లకు వాటర్ కానీ, ప్రసాదాలు కానీ అన్నీ కూడా మంచిగా ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు అందరికి కూడా మంచిగా చేసినాము. వచ్చే సంవత్సరం ఈ సంఖ్య రెట్టింపు కావాలని కోరుకుంటూ భగవంతుని, మా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని